మరీ గరువులో ఉన్నట్టు ఈ బొట్ల అమ్ముకునేది ఇప్పుడు బుట్ట బొమ్మ ఇది ఏమంటే ఇది బొట్ల అమ్ముకున్నట్టు కూడా తెలుసా మీకు ఏమండి ఏంటండి మిస్టర్ వచ్చి మాట్లాడుతున్నారు ఒక కన్ను పిల్ల వస్తుంటే గురజాల కుర్ర పిల్లకి అంత విధులు చేస్తున్నారు తెలుసా ఏం పిల్ల ఒక కన్ను పిల్ల అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్ల లాగా ఉంటది ఇది కన్న పిల్ల దీన్ని చూసి మళ్ళీ మీరు విజిల్స్ మీరు ఇలాగే అంటారు మాధవర్ అడుగు మాధవ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక చీటి రాసి చేతిలో పెట్టాడు ఏం పెట్టింది ఇలియానా అని రాస్తున్నాడు అందులో చెప్పు మాధవ్ కదా ఇలియానా ఉండదో ఏది అని రాసి ఉంటాడు జాడు కనుక్కో మగాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారు నాకు అర్థం తెలివిగా మాట్లాడడం అంటే మగాళ్ళంతా తెలివైన వాళ్ళు చూడు ఎంత మంది ఉన్నారు పాటు ఇక్కడ ఆడాలి కూడా ఉన్నారు మగాళ్ళు తెలివైనరా చెప్పు ఇప్పుడు మన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక జ్ఞానం ఉన్న మూట డబ్బు ఉన్న మూట రెండు రోడ్డు మీద పడ్డాయి మగాళ్ళు అయితే తీసుకుంటారు మా మగాళ్ళు అయితే డబ్బు ఉన్న మూటే తీసుకుంటాం మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం అవును ఎవరికి ఏం లేదో అదే తీసుకోవాలి అందులో తప్పి ఉంది ఈ యాంకర్ ఇందాక ఒక మాట అడిగింది నిన్న అడిగిందా శాంతి ఫైర్ స్టేషన్ ఎక్కడ పట్టినా మగాళ్ళు పనిచేస్తారా ఆడాలి ఎందుకు పనిచేయరు ఇవి డౌట్ ఫైర్ స్టేషన్ లో ఆడాలి ఎందుకు పనిచేయరా మీకు నిప్పు పెట్టడమే కానీ ఆడపడం రాదు కదా అందుకే ఆడాలి పనిచేయరు అందులో ఏమండి మగాళ్ళు పనిచేస్తారు ఆది గారు లోకల్ టాలెంట్ లోకల్ లో తోపు లోకల్ లో పక్కనే రెండు చింతల రెంట చింతల రెంట చింతల రెండు చింతలు అన్నాడు ఎవడ మన బాబా